సందర్భంలో ఏపీ ఫలితాల మీద ఇప్పుడు నరాలు తెగి ఉత్కంఠ నెలకొంటాయి. విజయం ఎవరిది? నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎవరు? ఇప్పుడు ఎక్కడ ఎక్కడ చూసినా ఇదే ప్రశ్న, ఎక్కడ చూసినా ఇదే చర్చ. పోటెత్తిన ఓటర్లు ఎవరి వైపు నిలిచారు? జగన్ కు రెండోసారి గ్రీన్ సిగ్నల్ లభిస్తుందా, లేక కూటమి వైపు జనం మొగ్గుతారా, లేదా కూటమి వైపు జనం మొగ్గుతారా? గెలుపోటములపై అంచనాలో పార్టీలు తమదే విజయం అంటూ వైసీపీ కూటమి ధీమాను వ్యక్తం చేస్తున్నాయి. చివరి గంటలో జరిగిన పోలింగ్ పై హైటెన్షన్ నెలకొంది. పార్టీల భవితవ్యాలను తేల్చబోతోంది సైలెంట్ ఓటింగ్. మళ్ళీ సెంచరీ కొడతామని ధీమాలో ఉన్నారు జగన్. విజయ శాతం మాదే విజయం అంటున్నారు చంద్రబాబు. అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, ఇన్ఫాక్ట్ ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఇటువంటి చర్చ జరుగుతుందని చెప్పుకోవాలి కృష్ణమణి. ఎక్కడ చూసినా సరే నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎవరైనా అంశానికి సంబంధించి ఏపీలో ఎటువంటి డిస్కషన్ జరుగుతోంది, ఏంటి దీనికి సంబంధించి డీటెయిల్స్ ఎలా ఉన్నాయి కృష్ణమోహన్? సచైనా, మొత్తం మీద చూసుకుంటే ఉదయం నుంచి జరుగుతున్న పోలింగ్ సరళి కావచ్చు, ఈ రోజు రాత్రి వరకు జరిగిన పోలింగ్ సరళి కావచ్చు, ఈ రెండు చూసుకుంటే పెద్ద ఎత్తున కూడా ఇరు పార్టీలు తమ గెలుపు మీద ధీమాని వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా 135 నుంచి 140 స్థానాలు గెలిచి తీరుతామని తన సన్నిహితులతో చెప్తున్నారు. మరోవైపు ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో, ఎన్డీఏ కూటమి కూడా మేము కూడా అధికారంలోకి రాబోతున్నాం, ఖచ్చితంగా మాకు 120 సీట్లు రాబోతున్నాయని చెప్తున్నారు. ఇప్పటికే ఈసీ దగ్గరికి వైసీపీ నేతలు అయితే చేరుకుంటున్నారు. కొన్ని కంప్లైంట్స్ మీద ఉదయం నుంచి జరిగిన ఆయనతో కూడా మాట్లాడారు. నిజంగా అంత ధీమా ఉందా? మీకు జరిగిన పోలింగ్ పర్సంటేజ్ 80% పోలింగ్ జరిగిన నేపథ్యంలో మీరు 140 స్థానాలు కొట్టబోతున్నారనేది మీ ముఖ్యమంత్రి చెప్తున్న పరిస్థితుల్లో మీకు ఆ ధీమా ఉన్నారా? ధీమాలో 100 శాతం చాలా దృఢంగా నమ్ముతా ఉన్నాం, చాలా కాన్ఫిడెన్స్గా ఉంది. ఇవాళ అవ్వతాతలు కానివ్వండి, మహిళలు కానివ్వండి, పెద్ద ఎత్తున మార్నింగే బారులు తీరి ఓటు వేయాలి. మళ్ళీ ఒక మంచి గవర్నమెంట్ని మనం తెచ్చుకోవాలి, మంచి చేసిన గవర్నమెంట్ని తెచ్చుకోవాలి అనేటటువంటి కృతనిశ్చయంతో వాళ్ళు చాలా ఇంట్రెస్ట్గా ఓట్లు వేసిన పరిస్థితులు కనపడతా ఉంది రాష్ట్రం అంతా కూడా. దీంట్లో మహిళా ఓటర్లు ఎక్కువ ఉన్నారు, వాళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించే వాళ్ళే. వాళ్ళు తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారికే వేసామని కూడా చాలా చోట్ల జరిగింది. అయితే ఇదంతా కూడా తట్టుకోలేని ఏదైతే ఈ ప్రతిపక్షాలు, ఇది కూటమి ఏదైతే ఉందో, చాలా చోట్ల విపరీతమైన దాడులకు దిగబడ్డారు. ఇక వాళ్ళకి ఏ విధమైన అవకాశం లేక, ఆప్షన్స్ లేక, విపరీతమైన ఒత్తిడికి లోనై మేము ఓడిపోతున్నాం అనేటటువంటి వీళ్ళు నమ్మి, వాళ్ళకి వాళ్ళు ఓడిపోతున్నామని నమ్మిన తర్వాత చివరికి ఏం చేశారు? మహిళల మీద దాడులు చేశారు, దళితుల మీద దాడులు చేశారు, బీసీ వర్గాల మీద దాడులు చేశారు, వృద్ధుల మీద కూడా చివరికి దాడులు చేసిన పరిస్థితి ఏర్పడింది. తప్పనిసరిగా మరి ఎలక్షన్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చెప్పినట్టుగా 140కి పైగానే సీట్లు గెలుచుకొని మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నాం సార్. థ్యాంక్ యూ. సో మొత్తం మీద నారాయణ స్వామి గారు ఒకటే చెప్తున్నారు, ముఖ్యమంత్రి ఏదైతే చెప్పారో సో ఆ విధంగానే 135 నుంచి 140 స్థానాలు మేము గెలవబోతున్నాం అనేది వైసీపీ నుంచి ధీమా. మరోవైపు తెలుగుదేశం నుంచి, కూటమి నుంచి కూడా అదే దిశగా ధీమా కనపడుతుంది. ఈసారి 100 శాతం ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తుంది అనేది తెలుగుదేశం చెప్తున్న అభివృద్ధి. ఒక పెద్ద హై టెన్షన్ అయితే వైసీపీ అక్కడ పూర్తిగా కూడా కనపడుతున్న పరిస్థితి అయితే ఏపీలో, ఎందుకంటే ఓటింగ్ సరళి ఒక్కసారిగా పెరిగిపోయింది సచిన్. మనం ఊహించని రేపు మధ్యాహ్నం కానీ ఎంత పర్సంటేజ్ జరిగిందో, బారులు చూస్తున్నారు, 3000 కౌంటర్లలో 3000 సెంటర్స్లో ఇప్పటికీ ఓటర్లు బారులు తీసిన పరిస్థితి చూసాం. ఈ ఓట్ బ్యాంక్ ఎలా జరిగింది అనేది మీద పెద్ద చర్చ ఉంది, ఎందుకంటే ఓటర్ సైలెంట్గా ఓటు వేశారు. ఎప్పుడూ లేని విధంగా ఏపీలో ఈసారి తమ ఓటుకుని సైలెంట్గా ఓటు వేసిన పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతుంది. మరోవైపు తెలుగుదేశానికి కూడా వాళ్ళు అదే లెక్కలు వేసుకుంటున్నారు, ఈ సైలెంట్ ఓటర్ మాకు ఖచ్చితంగా మాకు ఓటు వేసే పరిస్థితి ఉంటుందని వాళ్ళు లెక్కలు వేస్తున్నారు. తర్వాత మహిళలు పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నారు కాబట్టి, క్యూ లైన్లో ఉన్నారు కాబట్టి, ఆ మహిళా ఓటర్లంతా కూడా వైసీపీదే అనేది వైసీపీ లెక్కలు వేస్తున్న పరిస్థితి. సో ఎటువంటి పరిస్థితుల్లో అయినా రెండోసారి తిరిగి ముఖ్యమంత్రి అవుతానని జగన్మోహన్ రెడ్డి చెప్తుంటే, మరోవైపు ఈసారి పోయినసారిలాగా కాకుండా ఈసారి మేము కష్టపడ్డాం, ప్రజల విపక్ష రోల్ని ఖచ్చితంగా ప్లే చేశాం కాబట్టి ఖచ్చితంగా అధికార పార్టీ మీద ఉన్న
విమర్శలు కావచ్చు, అధికార పార్టీ చేసిన స్కామ్లు కావచ్చు, వీటన్నిటి మీదన ఖచ్చితంగా మాకు తెలుగుదేశానికి ప్రజలు ఆదరించబోతున్నారు. ఇది కన్ఫామ్. ఇక దీంట్లో ఎటువంటి ఆలోచన లేదు అనేది తెలుగుదేశం చెప్తున్న పరిస్థితి. ఎవరి ధీమా వాళ్ళది? అయితే ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య సడమేగా బెట్టింగ్ రాయలు మాత్రం పెద్ద ఎత్తున కూడా ఇప్పటికే బెట్టింగ్స్ స్టార్ట్ చేసిన పరిస్థితి. దీనికి ఒకటే కారణం, ఎందుకంటే పోలింగ్ పెద్ద ఎత్తున ఉండడం, ఓటరు ఎంత ఆలస్యమైనా పోలింగ్ బూత్లో నిలబడి తన ఓటును వేసి వెళ్ళాలని కస మీద రావడం, ఇవన్నీ కూడా కొంత పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. అందుకే మధ్యలో ఈ బెట్టింగ్ రాయలు పెద్ద ఎత్తున కూడా పూర్తి స్థాయిలో ఓటింగ్ వ్యవస్థల మీద పెద్ద ఎత్తున బెట్టింగ్లు కడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇరు పార్టీలకు సంబంధించిన బెట్టింగ్ ర్యాలీకి సంబంధించి ఇరు పార్టీలు ఎవరు పార్టీ గెలుస్తుందనే బెట్టింగ్స్ కూడా జరుగుతున్న పరిస్థితి. కానీ ఏదేమైనా ఎవరు రెండు పార్టీలు కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున ధీమాతో ఉన్నాయి. ఒకటి, వైసీపీ తిరిగి అధికారంలోకి వస్తున్నామనేది, చంద్రబాబు ఈసారి మేము ఎన్డీఏ కూటమితో అధికారంలోకి రాబోతున్నాం అనేది. సో కూటమి వస్తుందా, జగన్ చెప్తున్నట్టుగా తిరిగి తానే అధికార పీఠాన్ని దక్కించుకోబోతున్నారా అనే అంశాన్ని జూన్ 4వ తారీఖున చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. మరి కొంత సమయం అయితే వచ్చి ఉండాలి. కానీ ఇప్పటికీ ఈ అవస్థలో కొన్ని రేపు రీపోలింగ్ జరిగే పరిస్థితి కొన్ని ఉంటాయనేది కొంత సమాచారం ఉంటుంది. అది రేపు ఆర్ఓఎస్ వచ్చిన తర్వాత, రేపు 10:30కి మీటింగ్ జరిగిన రాజకీయ పార్టీలతో మీటింగ్ జరిగిన తర్వాతనే రేపు ప్రస్తుతానికైతే రేపు ఎటువంటి రీపోలింగ్ లేదు. రేపు రీపోలింగ్ సంబంధించి నిర్ణయానికి అవునా కాదా, ఎటువంటి పరిస్థితుల్లో రీపోలింగ్ నిర్వహించాల్సిన పరిస్థితి అనేది ఆర్ఓలు ఇచ్చిన వీటి మీదనే ఖచ్చితంగా ఈ నిర్ణయానికి తీసుకునే పరిస్థితి కనబడుతుంది సచిన్. రైట్ రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో విజువల్స్ మీరు చూస్తున్నారు, ఆ ఉత్కంఠ మాత్రం కొనసాగుతుంది. ఎందుకంటే భారీ ఓటింగ్ నమోదైన నేపథ్యంలో అయితే వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఏపీలో పోలింగ్ మామూలుగా జరగలేదు, ఈసారి రికార్డు స్థాయిలో పోలింగ్ జరిగిందన్న మాట వినిపిస్తోంది. భారీ స్థాయిలో పోలింగ్ రికార్డ్ అయ్యే అవకాశం ఉందనే మాట వినిపిస్తున్న సందర్భంలో ఏపీ ఫలితాల మీద ఇప్పుడు నరాలు తెగి ఉత్కంఠ నెలకొంది. విజయం ఎవరిది, నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎవరు, ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే ప్రశ్న, ఎక్కడ చూసినా ఇదే చర్చ. పోటెత్తిన ఓటర్లు ఎవరి వైపు నిలిచారు, జగన్ కు రెండోసారి గ్రీన్ సిగ్నల్ లభిస్తుందా, లేక కూటమి వైపు జనం మొగ్గుతారా, లేదా కూటమి వైపు జనం మొగ్గుతారా? గెలుపోటములపై అంచనాలో పార్టీలు తమదే విజయం అంటూ వైసీపీ కూటమి ధీమాను వ్యక్తం చేస్తున్నాయి. చివరి గంటలో జరిగిన పోలింగ్ పై హై టెన్షన్ నెలకొంది. పార్టీల భవితవ్యాలను తేల్చబోతోంది సైలెంట్ ఓటింగ్. మళ్ళీ సెంచరీ కొడతామనే ధీమాలో ఉన్నారు జగన్. విజయ శాతం మాదే విజయం అంటున్నారు చంద్రబాబు. అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, ఇన్ఫాక్ట్ ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఇటువంటి చర్చ జరుగుతుందని చెప్పుకోవాలి కృష్ణమణి. ఎక్కడ చూసినా సరే నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎవరైనా అంశానికి సంబంధించి ఏపీలో ఎటువంటి డిస్కషన్ జరుగుతోంది, ఏంటి దీనికి సంబంధించి డీటెయిల్స్ ఎలా ఉన్నాయి కృష్ణమోహన్? సచిన్, మొత్తం మీద చూసుకుంటే ఉదయం నుంచి జరుగుతున్న